సో హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ జర్నీ. ఇది 22nd రిటర్న్ జర్నీ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ ఆఫ్ జర్నీ వచ్చి జనవరి 8, 2022. సో ఈరోజు నేను జర్నీ చేస్తున్న ట్రైన్ నెంబర్ 07694 హిందూపూర్ గుంతకల్ డెమో ట్రైన్లో ఫ్రెండ్స్. ఈ ట్రైన్ గురించి చెప్పినట్లయితే ఈ ట్రైన్ డైలీ రన్నింగ్ ట్రైన్. మార్నింగ్ 6:30కి హిందూపూర్ నుండి బయలుదేరుతుంది. అదే రోజు మార్నింగ్ 11:30కి 11:25కి గుంతకల్ పోతుంది. ఈ ట్రైన్ టోటల్ డిస్టెన్స్ 198 కిలోమీటర్ కవర్ చేస్తుంది విత్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్ పర్ అవర్. సో ఫ్రెండ్స్, మీరు 5 గంటల్లో హిందూపూర్ నుంచి గుంతకల్ చేరుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ ట్రైన్. చాలామందికి అనంతపూర్ పోయే వాళ్ళకి, గుంతకల్ పోయే వాళ్ళకి, చాలామంది ఎంప్లాయీస్కి. సో ఈరోజు నా జర్నీ వచ్చి పెనుకొండ నుండి అనంతపూర్ వరకు ఫ్రెండ్స్. వచ్చే మధ్యలో స్టేషన్స్ ఒక 6-7 స్టేషన్స్ ఉన్నాయి. అన్నీ కూడా నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో వీడియో మొత్తం చూడండి. నా పేరు సదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సదాత్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, టికెట్ తీసుకున్నాను పెనుకొండ నుండి అనంతపూర్కి 45 రూపీస్ ఫ్రెండ్స్. ఇది కరోనా కన్నా ముందు 20 రూపీస్ ఉండేది, ఇప్పుడు 25 అయింది, 45 అయింది ఫ్రెండ్స్, 25 పెరిగింది. సో ట్రైన్ 5 మినిట్స్ డిలే వచ్చింది ఫ్రెండ్స్. 7:09కి రావాలి, 7:14 అట్లా వచ్చింది. ఆ పక్క మెయిన్ ట్రాక్ నుండి చూడొచ్చు బస్వా ఎక్స్ప్రెస్ పోతుంది ఫ్రెండ్స్, బగల్కోట్ మైసూర్ బస్వా ఎక్స్ప్రెస్. సెకండ్ ప్లాట్ఫారమ్ కొత్త కడుతున్నారు, ఇంకా పూర్తి కాలేదు ఫ్రెండ్స్, అందుకే మెయిన్ ట్రాక్లోనే నిలబెట్టినారు. సో మీకు డెమో ట్రైన్ ఇంటీరియర్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. కలండి, ఇంటీరియర్ ఇదే ఫ్రెండ్స్. ఇది వాష్రూమ్ కూడా ఉన్నాయి, గుర్తు ఇంటీరియర్ మీరు. ఇది సిటీ ఇదే, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోడమే. పెనుకొండ రైల్వే స్టేషన్ డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆ పక్క ఉండేది నేషనల్ హైవే 44. ఆ హైవే పక్కనే కియా మోటార్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్, కియా కంపెనీ. సో 12 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ హాల్ట్ మకాజీపల్లి చేరుకున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ ఎంకేజీ. ట్రైన్ ఇక్కడ 10 మినిట్స్ డిలే వచ్చింది, 7:22కి రావాలి, 7:32కి వచ్చింది ఫ్రెండ్స్. స్టేషన్ గురించి ఎంత చిన్నగా ఉందో, స్టేషన్ గురించి చెప్పినట్లయితే టోటల్ ఒకే ఒక ప్లాట్ఫారం ఉంది, అది కూడా చూడండి ఇంత కింద ఉందో. కరోనా కన్నా ముందు 4 ట్రైన్స్ వచ్చేది, కానీ ఇప్పుడు 2 ట్రైన్స్ వస్తున్నారు ఫ్రెండ్స్. మకాజీపల్లి స్టేషన్ వచ్చి గుంటూరులో ఉంది ఫ్రెండ్స్. ఇది సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో ఉన్న బెంగళూరు డివిజన్ కింద వస్తుంది.
ఒకసారి కింద దిగుతాం చూడండి. చూడచ్చు ఎంత పైన పోవాలి చూడండి ఫ్రెండ్స్. కావాలంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కలేరు. మకాజీపల్లి రైల్వే స్టేషన్ డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. ట్వంటీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సెకండ్ హాల్ట్ నాగసముద్రం చేరుకున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ NGM. ట్రైన్ ఇక్కడ 10 మినిట్స్ డిలే వచ్చింది. 7:34కి రావాలి కానీ 7:44కి వచ్చింది ఫ్రెండ్స్. స్టేషన్ గురించి చెప్పినట్లయితే కొరండగంధం ముందు ఇక్కడ 5 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది కానీ ఇప్పుడు 2 ట్రైన్స్ వస్తుంది. ఆ 2 ట్రైన్స్ ఏమో కాదు ఫ్రెండ్స్, ఒకటి హిందూపూర్ గుంతకల్ డెమో, ఇప్పుడు మనం పొద్దున్నాం కదా ఇదే. సెకండ్ వచ్చి గుంతకల్ హిందూపూర్ డెమో. ఈ రైల్వే స్టేషన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో ఉన్న బెంగళూరు డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. నాగసముద్రం రైల్వే స్టేషన్ డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. ముందు ఈ కర్మ చూడండి ఫ్రెండ్స్. ట్రైన్ ప్లాట్ఫారం 2 లో వస్తుంది ఫ్రెండ్స్. ప్లాట్ఫారం 1 పైన కర్ణాటక ఎక్స్ప్రెస్ వస్తుంది, అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో 42 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నా థర్డ్ హాల్ ధర్మవరం జంక్షన్ చేరుకున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ DMM. ట్రైన్ ఇక్కడ కరెక్ట్ టైంకి వచ్చింది. స్టేషన్ గురించి చెప్పినట్లయితే టోటల్ 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కొరండగంధం ముందు 143 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యింది ఫ్రెండ్స్. అందు 5 ట్రైన్స్ టర్మినేట్, 5 ట్రైన్స్ ఒరిజినేట్ అయ్యింది కానీ ఇప్పుడు 80 కోవిడ్ ట్రైన్స్ వచ్చి ఆగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న గుంతకల్ డివిజన్ కింద వస్తుంది. ఇది జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుండి ఒక లైన్ ఇప్పుడు మనం పోతాము కదా అనంతపూర్ కల్లూరికి పోతుంది. సెకండ్ లైన్ వచ్చి ఇప్పుడు మనం వస్తాము కదా ఫ్రెండ్స్ పెనుకొండ నుండి. థర్డ్ లైన్ వచ్చి పుట్టపర్తి మీదుగా పెనుకొండ పోతుంది. ఫోర్త్ లైన్ వచ్చి ఇట్లా మీరు పాకాల తిరుపతికి పోవచ్చు ఫ్రెండ్స్. అందుకే ఇది జంక్షన్. సో ప్లాట్ఫారం 1 పైన కర్ణాటక ఎక్స్ప్రెస్ వస్తుంది, చూపిస్తాను. రెండు నిమిషాల డిలేతో ట్రైన్ ప్లాట్ఫారం 2 నుండి బయలుదేరింది ఫ్రెండ్స్. డిపార్చర్ టైం వచ్చి 8:05 కానీ 8:07కి బయలుదేరింది. ధర్మవరం రైల్వే స్టేషన్ డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. ప్లాట్ఫారంలో ట్రైన్ ఉంది. ప్లాట్ఫారం 2లో మనం ఉన్నాం ఫ్రెండ్స్. ప్లాట్ఫారం 3 ఆ పక్క గూడ్స్ పక్కన ఒక లైన్ ఉంది, అది ప్లాట్ఫారం 3. ఇవన్నీ గుంతకల్ బెంగళూరు స్టేషన్ కానీ ఆ పక్క గూడ్స్ ఆ పక్క గూడ్స్ ట్రైన్ ఆ పక్క ప్లాట్ఫారం 4, ప్లాట్ఫారం 5 ఉంది ఫ్రెండ్స్. అది వచ్చి తిరుపతి లైన్ పోతుంది. తిరుపతి పోవాలంటే ప్లాట్ఫారం 4 లేకపోతే ప్లాట్ఫారం 5 పోవాలి. బాయ్ బాయ్ ధర్మవరం. ట్రైన్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది ధర్మవరంలో. సో నేను నిలబడినాను ఫ్రెండ్స్, ఎలాగో నేను బ్లాగింగ్ చేయాలి, మాటి మాటి దిగాలి. అలాగే ఛానల్ క్రియేట్ చేయక ముందు కూడా నేను ఈ ట్రైన్లో మాత్రం కూర్చునేవాడిని కాదు ఫ్రెండ్స్, నిలబడేవాడిని. ఎందుకంటే డెమో ట్రైన్లో కూర్చొనే కాదు,
డెమో ట్రైన్లో మెమో ట్రైన్స్లో కూర్చొనే కాదు, గేర్ దగ్గర కూర్చొని చూసేవాడిని. కానీ గేర్ దగ్గర కూర్చున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎలాగో ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో 100 చేరుకుంటాము. త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫోర్త్ హాల్ట్ చికిచర్ల చేరుకున్నాము. ఫ్రెండ్ స్టేషన్ కోడ్ సీసీఏ ట్రైన్ ఇక్కడ 5 మినిట్స్ డిలే వచ్చింది. 8:14 రావాలి, 8:19 వచ్చింది. స్టేషన్ గురించి చెప్పినట్టయితే ఇప్పుడు కొత్తగా ఇంకో ప్లాట్ఫారం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టోటల్ త్రీ ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు 14 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు 6 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న గుంతకల్ డెము జర్నీ కింద వస్తుంది. 1 మినిట్ హాల్ తర్వాత ట్రైన్ చిగిచేల రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది ఫ్రెండ్స్. కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఫిఫ్త్ హాల్ చెంగలపల్లి చేరుకున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ ZPL. ట్రైన్ ఇక్కడ 7 మినిట్స్ డిలే వచ్చింది. 8:24 రావాలి, 8:31 వచ్చింది ఫ్రెండ్స్. స్టేషన్ గురించి చెప్పినట్లయితే టోటల్ 2 ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు 14 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యింది, కానీ ఇప్పుడు 6 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ రైల్వే స్టేషన్ కూడా ముందగల డివిజన్ కింద వస్తుంది. సో 1 నిమిషం హాల్ట్, సో లోపల పోదాము. 1 నిమిషం హాల్ తర్వాత ట్రైన్ 8 మినిట్స్ డిలేతో జంగలపల్లి నుండి బయలుదేరింది ఫ్రెండ్స్. సో ఈ ట్రైన్ మాత్రము మార్నింగ్ 6:30 హైదరాబాద్ హిందూపూర్ నుంచి బయలుదేరింది. ఇప్పుడు టైం కరెక్ట్ 8:30 అయింది ఫ్రెండ్స్. కరెక్ట్గా 100 కిలోమీటర్స్ కవర్ చేసింది. దాదాపు 10 స్టాప్స్ అయినా కూడా చూడండి మీరే, పంచులిటీగా ఉంటుంది. స్పీడ్ మాత్రము 100 దాకా పోతుంది, 100 కన్నా పైన పోతుంది ఫ్రెండ్స్. అందుకే ఇది పంచులిటీ టైం ట్రైను. చాలామంది దీనికి ప్రిఫర్ చేస్తారు, అనంతపూర్ పోయేవాళ్ళు, గుంతకల్ పోయేవాళ్ళు. జంగలపల్లి రైల్వే స్టేషన్ డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. సో 71 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం 6th హాల్ట్ ప్రసన్నపల్లి చేరుకున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ PSPY, సారీ PSPK కాదు ఫ్రెండ్స్. స్టేషన్ గురించి చెప్పినట్లయితే స్టేషన్ ఒక ప్లాట్ఫారం ఉంది. కరోనా కన్నా ముందు 12 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు 4 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ స్టేషన్ కూడా గుంతకల్ డివిజన్ కింద వస్తుంది. 6 మినిట్స్ డిలే వచ్చింది 1 మినిట్ హాల్ట్తో. సో లోపల పోదాము. ఈ స్టేషన్ కూడా దాదాపు అనంతపూర్లోనే వస్తుంది ఫ్రెండ్స్. అనంతపూర్ ఇక్కడ నుండి 4 కిలోమీటర్స్ ఉంది స్టేషన్. నెక్స్ట్ అనంతపూరే ఫ్రెండ్స్. ప్రసన్నపల్లి రైల్వే స్టేషన్ డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫైనలీ 75 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అనంతపూర్ చేరుకున్నాము ఫ్రెండ్స్. దసాల్ ఫ్రెండ్స్, నా జర్నీ పెనుకొండ నుండి అనంతపూర్ వరకే. ట్రైన్ ప్లాట్ఫారం 2 పైన వచ్చింది, నేను మళ్ళీ ఇప్పుడు బయటకు పోవాలి. సో ప్లాట్ఫామ్ 1 పైన పోవాలి ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్ నా జర్నీ. టోటల్ పెనుకొండ నుండి అనంతపూర్ వరకు ఎప్పుడైనా కవర్ చేద్దాం అనుకున్నాను. టోటల్ 7 హాల్స్ వస్తాయి, విలేజెస్ చిన్న చిన్న స్టేషన్స్ కలిపి చేద్దాం అనుకున్నాను. కానీ ఈ ట్రైన్ వచ్చి అంటే డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి కదా పెనుకొండ దగ్గర, అందుకే ఈ ట్రైన్ నడవదు. సో ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఇదే అంటే నేను అనంతపూర్ నుండి ఇప్పుడు తాడపత్రి పోవాలి ఫ్రెండ్స్ ఎగ్జామ్ కోసం వచ్చినాను DCCB ఎగ్జామ్కి. ఇంకా ఇదే అవకాశం అనుకొని చేస్తాను బ్లాగ్ కూడా. సో ఇంతే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగే నెక్స్ట్ జర్నీలో కలుద్దాం ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి సాదత్ బ్లాగ్స్. సో గుడ్ బై, టేక్ కేర్. ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, గుడ్ బై. గుంతకల్ తిరుపతి ప్యాసింజర్ అరైవింగ్ ప్లాట్ఫారం నెంబర్ 1.